ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ చౌరస్తాలో కేక్ కట్ చేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మొక్కలను పంపిణీ చేశారు. తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్న కేసీఆర్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సంఘం కన్వీనర్ మరుపెల్లి రవి ఆకాంక్షించారు. మన ప్రియతమ నాయకుడు, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదిన సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకాల సంఘ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ చౌరస్తాలో వేడుకలు జరగడం చేసినప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకు, మీ బడుగు బలైన వర్గాలకు అండగా ఉండుకుంటూ అనేక సంక్షేమ పథకాలు పెట్టి విజయవంతం వైపు పరిగెత్తుతున్న మన ముఖ్యమంత్రి గారు ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకాల సంఘ ఆధ్వర్యంలో గతంలో ఉద్యమం చేసిన వారికి ఇలా జీవన ఆర్థికంగా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, ఇలా జీవన ప్రమాణాలు చాలా దెబ్బతిన్నాయి, వారి కష్ట సుఖాలు మీరు పాలు పంచుకోవాలని మేము ఒక నాలుగు డిమాండ్లతోటి ప్రభుత్వ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకోవడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఉద్యమ అర్హత గల ఉద్యమకారిని గుర్తించాలని ప్రస్తుత డిమాండ్, ఉద్యమ కార్డుకి 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అర్హత గల వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పడం జరిగింది, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ డిమాండ్లను పురస్కరించుకొని ఈరోజు ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచించి గతంలో ఉద్యోగంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారులకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందంటే మా డిమాండే నెరవేరిందని మేము చాలా సంతోషంగా ఉన్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ 17 మందికి వరంగల్ పశ్చిమలో ఇవ్వడం జరిగింది, ఖమ్మంలో 61 మందికి ఇవ్వడం జరిగింది. అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా అర్హత గల ఉద్యమకాలకు ఇస్తామని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. మరి మాకు చాలా సంతోషం, ఎందుకంటే కష్టపడ్డాం, ఆర్థికంగా నష్టపోయినాం, పిల్ల పాప భార్య కుటుంబాన్ని వదులుకొని వాళ్ళ జీవనాన్ని వదులుకొని వాళ్ళ రోడ్డు ఎక్కిన పరిస్థితి.